రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ప్రియులారా, ఈ వాక్యాన్ని గనక మనం చూసినట్లయితే గొప్ప నిరీక్షణతో కూడినటువంటి వాక్యము. మరి ఇలాంటి నిరీక్షణ మనకు కూడా ఎప్పుడు వస్తుంది? నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నిన్ను రక్షించగలిగే వారు ఒకరు నీకు తోడు ఉన్నారనేటువంటి నమ్మకము విశ్వాసము ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి నిరీక్షణ కలిగినటువంటి మాటలు మనకు వస్తాయి. ఇది ఎవరు పలికినటువంటి మాటలు? దావీదు. దేవుని హృదయానుసారుడిగా పిలువబడినటువంటి దావీదు నోట నుండి వచ్చినటువంటి మాటలు. దావీదు దేవుని యొక్క రక్షణను అనేక మార్లు ప్రత్యక్షంగా అనుభవించినవాడు. దేవుడు తనను ఎలాగ విడిపించగలడో ఎరిగి ఉన్నవాడు. తనకు దేవునితో ఉన్న సహవాసము గత అనుభవాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా తిరిగి ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యము పొందేటువంటి లక్షణం కలిగినవాడు. మరి ఇలాంటి స్వభావము మనము కూడా కలిగి ఉండాలి. మనము పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు మన జీవితంలో మన పట్ల జరిగించినటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలను గనక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు కూడా ఇలాంటి ధైర్యము, ఇలాంటి నిరీక్షణే వస్తుంది. ఏ సమస్యనైనా సరే భయపడకుండా ఎదుర్కొని దేవుని శక్తి పైన ఉన్నటువంటి నమ్మకము విశ్వాసంతో జీవితంలో ముందుకు సాగిపోతాము. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే కృంగిపోకుండా ధైర్యంగా నిలబడగలగటానికి శక్తిని పొందుతాము. ఎందుకంటే ఎప్పటికప్పుడు నిన్ను శత్రువులు దాడి చేస్తూ ఉంటారు. ఎట్లాగా? పరిస్థితులు అనేటువంటి శత్రువులు మనపైన దాడి చేస్తూ ఉంటాయి. అపవాది ప్రేరేపితమైనటువంటి మనుష్యులు కూడా మన మీద మాటల ద్వారా కానీ వారి క్రియల ద్వారా కానీ దాడులు చేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ మనల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. అయితే అలాంటి వాటన్నిటిపైన, వారి ప్రయత్నాలన్నిటిపైన నీవు విజయం సాధించాలి. అంటే దేవునిపైన ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? ఎప్పుడైతే నీవు దేవునిపైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భారాన్ని వేసి ముందుకు సాగిపోయావో దేవుడు నీ పక్షంగా యుద్ధం చేసి నీకు విజయాలను అనుగ్రహించి నీవు తల పైకి ఎత్తుకునేలాగా నిన్ను ఆశీర్వదించి అందరి ముందు కూడా నిన్ను హెచ్చైన స్థాయిలో ఉంచుతాడు. నీ పరిస్థితులపైన నిన్ను బాధించే వారందరికంటే పైగా నిన్ను హెచ్చిస్తాడు. మరి దావీదు కాలంలో యుద్ధాలు, మరణ భయము మనుషులతోనూ పరిస్థితులతోనూ చేస్తూ ఉండేవాడు. మరి ఆ యుద్ధాలలో భౌతికంగా యుద్ధాలు కూడా చేసేవాడు. మరి అలాంటి యుద్ధాలలో శత్రువులందరినీ కూడా మరి సంహరించటానికి, వారి మీద విజయం సాధించటానికి దేవుడు తన యొక్క కృపను అతనికి చూపించాడు. దావీదు ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోయినట్లుగా మనం చూడము. ప్రతి యుద్ధాన్ని దేవుని సహాయంతో దావీదు గెలిచినట్లుగానే మనము చూస్తాము. మరి ఈ కాలంలో మనము చేయుచున్నటువంటి యుద్ధాలు ఏమిటి? మరి మనం అలాగా ప్రత్యక్షంగా కత్తులు మరి ఆయుధాలు పట్టుకొని శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళేటువంటి పరిస్థితి కాదు. కానీ వారు అనేకమైనటువంటి దుష్ట క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా మనకు ఏదో ఒక రీతిగా నాశనము, కీడు కలుగజేయాలని చూస్తారు. మరి అలాంటి వాటినన్నిటి నుంచి మనం తప్పించుకోగలగాలి. అపవాది చేత ప్రేరేపితమైనటువంటి మనుషులు అసూయ చేత మనపైన లేస్తారు. అదే విధంగా పరిస్థితులు కూడా మనకు అననుకూలంగా, అనగా వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఒకదాని వెంట ఒకటి మనకు శ్రమలు, బాధలు, కష్టాలు అధికమైపోయినప్పుడు వాటన్నిటితో కూడా మనము పోరాడాలి. ఆ పోరాడటానికి మనము ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ధరిస్తే సరిపోతుంది. ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని నీవు జయించవచ్చు. మన చుట్టూ ఎలాంటి కఠిన పరిస్థితులు ఏర్పడినా సరే, మరి అపవాది తంత్రములతో అనేకమైనటువంటి ఇబ్బందులు మనకు కలిగించినా సరే ఆత్మశక్తితో మనము యుద్ధము చేసి ఆ ప్రార్థనా శక్తితో అన్ని యుద్ధాలలో మనము కూడా దావీదు వలె విజయం సాధిస్తూ ఉండవచ్చు. మరి మనము గనక పోరాడుతూ ఉంటే దేవుడు మనకు శక్తినిచ్చి వాటన్నిటిపైన మనకు జయమిస్తాడు. మనము తల ఎత్తుకొని నిలబడేలాగా చేస్తాడు. అయితే మనము చూపించాల్సింది ఏమిటంటే దేవునిపైన నమ్మకము, విశ్వాసము, అలాగే ఆయన ఈ కార్యము తప్పనిసరిగా నా పక్షంలో నెరవేరుస్తాడు అనేటువంటి భరోసా దేవునిపైన మనము కలిగి ఉండాలి.
దావీదు ఆత్మలో దేవుని వల్ల ఎంత శక్తిని పొందుకోకపోతే ఈ మాట అంటాడు, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. అంటే అతనికి తెలుసు దేవుడు ఇప్పుడు ప్రస్తుతము తను ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి కూడా తనను తప్పిస్తాడు, శత్రువుల కంటే ఎత్తుగా నన్ను నిలవబెడతాడు అని దావీదుకు తెలుసు. కాబట్టే విశ్వాసంతో ఈ మాట పలికాడు. ఆ విశ్వాసానికి ఆ ధైర్యానికి గల కారణమేమిటి? అంతకుముందు తన జీవితంలో దేవుడు నెరవేర్చినటువంటి కార్యాలను దావీదు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవటం వల్లనే. మనం కూడా ప్రియులారా, మరి దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలను, గొప్ప కార్యాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అవి పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారినప్పుడు మనకు మనం బలపరుచుకోవటానికి ఎంతో ఉపయోగపడతాయి. నీకు కష్టము శ్రమ వచ్చినప్పుడు అయ్యో ఎందుకు ఇలాగ వచ్చింది, ఎందుకు నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని ఆలోచించే బదులు, అవును ఇంతకుముందు ఇలాంటి శ్రమలు లేక వేరే రకమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు నన్ను కాపాడిన వాడు దేవుడే కదా, మరి ఆయన ఎలాంటి శ్రమల్లోంచైనా తప్పించగలడు, ఒక రకమైనటువంటి శ్రమలు మాత్రమే ఆయన తప్పించడు, కానీ ప్రతి శ్రమ నుంచి ఆయన తప్పించడానికి సమర్థుడు అని నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరలా నీవు ఆత్మలో బలాన్ని శక్తిని పొందుకుంటావు. అది నీకు ధైర్యాన్నిచ్చి ముందుకు సాగిపోయి ఆ కఠినమైన పరిస్థితులను కూడా నీవు జయిస్తావు. కాబట్టి ప్రియులారా, దావీదుకు కలిగినటువంటి ఈ ధైర్యము, ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము, ఈ నమ్మకము దేవుని పట్ల మనకు కూడా కలిగి ఉండటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.